హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అంటే ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి, అలాగే మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనిద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, ఛార్జబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోని ఆ వీడియో ఇంకా చాలామందికి రికమెండేషన్లోకి వెళ్తుంది, సో అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి, మీకు రీడింగ్ రెజనేట్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ధనుస్సు రాశి కానీ, సింహరాశి కానీ, ఆర్ మేషరాశి కానీ, ఇక్కడ లీబ్రా, మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా కూడా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ రైట్ నో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే 7 of Wands, Knight of Wands అండ్ 5 of Wands. మీ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే చాలా ప్యాషన్, అట్రాక్షన్ అయితే ఉన్నాయి, బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ మీరంటే ఇష్టం అయితే ఉంది ఖచ్చితంగా, అందులో డౌట్ అయితే లేదు. కానీ 7 of Wands విత్ 5 of Wands, సో మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా, 5 of Wands విత్ 7 of Wands, ఆ డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్య అయి ఉండొచ్చు, లేదా ఒక థర్డ్ పర్సన్ వల్ల, లేదా ఫ్యామిలీ మెంబర్ వల్ల మీరిద్దరు ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది, అంటే వేరే వాళ్ళ గురించి మీరిద్దరు గొడవ పడడం. అది మీ ఇష్యూ అయితే కానే కాదు, పర్సనల్ ఇష్యూ అయితే కానే కాదు. ఆ విషయంలో మీ పర్సన్ ఏంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు, యా, బికాస్ 7 of Wands. ఆర్ మీరు చాలా మొండిగా ఆలోచిస్తున్నారు, మీ మాటే మీరు నెగ్గాలి, మీరు చెప్పిందే కరెక్టు సో అదే వినాలి అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నట్టు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి మీరు చాలా కంట్రోలింగ్ అని, మీరు చెప్పింది ఎప్పుడు తను వినాలని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు మీ గురించి ఆలోచించుకుంటారు, తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అస్సలు ఆలోచించరు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మీరు మీ సైడ్ ఆలోచిస్తారు, తన సైడ్ ఆలోచించరని అయితే ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి జస్టిస్, 3 of Wands అండ్ కింగ్ ఆఫ్ కప్స్. సో జస్టిస్ అంటే ఎస్, అగైన్ బ్యాలెన్స్. సో సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. 3 of Wands, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి, ఖచ్చితంగా ఇష్టం ఉంది, ఇష్టం లేదు అని అయితే కాదు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే తన తన మాట కూడా వినొచ్చు కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించవచ్చు కదా అనే ఒక థాట్ తప్ప మీ గురించి పెద్దగా నెగిటివ్గా ఆలోచించట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లో ఎక్కువ థర్డ్ పార్టీని తీసుకొచ్చి మీరు ఇద్దరు గొడవలాడుకుంటే మాత్రం కష్టం. ఎప్పుడు నెవర్ ఎంటర్టైన్ ఎనీ థర్డ్ పార్టీ, బికాజ్ మీరు ఎంటర్టైన్ చేసినసేపు బాగానే ఉంటుంది, బట్ తర్వాత చాలా పెద్ద ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు బయట వాళ్ళ వల్ల కానీ, లేదా ఇంట్లో థర్డ్ పర్సన్ వల్ల కానీ మీరు గొడవలు పడుతూ ఉంటే ఇక్కడ పడకండి. మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీ ఇద్దరి మధ్య ఏంటి ఇష్యూస్, ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించుకోండి, ఒకవేళ మీకు పర్సనల్గా వస్తే. బట్ మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం, ఒకవేళ మీ సిచ్యువేషన్ రైట్నో అన్బ్యాలెన్స్డ్గా ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఒక స్టెబిలిటీ తీసుకురావాలి రిలేషన్షిప్లో అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అండ్
ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి అనే ఒక థాట్ అయితే ఉంది మీ పర్సన్కి. అంటే మీ పర్సన్ మేల్ అయితే మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు, ఒకవేళ మీ పర్సన్ ఫీమేల్ అయితే తను కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అయితే థాట్స్ అయితే మీ పర్సన్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. మేబీ మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్, లైక్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలనుకుంటారు, ఎమోషనల్గా కూడా ఇండిపెండెంట్ ఉండాలనుకుంటారు. సో ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. సో మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి? అంటే దట్ ఈస్ సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ టారస్ ఆర్ ఆక్వేరియస్ ఎయిర్స్ అని అయి ఉండొచ్చు. మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఆర్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే స్టార్, హెర్ఫెంట్ అండ్ టూ ఆఫ్ వాండ్స్. మీకు తెలుసు మీ పర్సన్, మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టమని మీకు ఆ విషయం అయితే తెలుసు. ఎంత గొడవ జరిగినా మీ పర్సన్ మళ్ళీ వచ్చి మీకు సారీ చెప్పడం కానీ లేదా రీకన్సిలేషన్ గురించి ఆలోచించడం కానీ చేస్తారని కూడా మీకు తెలుసు. సో అందుకే మీకు ఇక్కడెక్కడ మీ పర్సన్ గురించి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంటెన్షన్స్ లేవు. బట్ రైట్ నా మీరు కూడా ఒక స్పిరిచువల్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ మీకు ఒక క్లారిటీ ఉంది. ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా మీకు ఈ రిలేషన్షిప్పే కావాలన్న ఒక క్లారిటీ ఉంది. మీరైతే పెద్ద నెగిటివ్గా ఆలోచించట్లేదు, మీరు అసలు సెపరేషన్లోనో లేదా డిస్టర్బెన్స్లో ఉన్నట్టే ఫీల్ అవ్వడం లేదు. మీ పర్సన్ ఎస్ ఫీల్ అవుతున్నా మీరేంటంటే ఓకే మా మధ్య ఏమొచ్చినా వెంటనే వెళ్ళిపోతాయి, గొడవలు అవ్వచ్చు, ఏమైనా సార్ట్అవుట్ అయిపోతాయి. సో మీరైతే నాకు పెద్దగా ఇక్కడ నెగిటివ్ థింకింగ్ ఉన్నట్టు ఏమో అనిపించట్లేదు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా గ్రౌండెడ్గా ఉన్నారు. తనే వస్తారు లేదా మాకు రీకన్సిలేషన్ అవుతుంది, తనే మాట్లాడతారు ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే. ఇంటెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్. సో మీకు ఏదైనా సరే ఒక క్లారిటీగా చెప్పాలి, మీకు ఒక క్లారిటీ ఉండాలి, ఒకే మాట మీద నిలబడాలి. ఇప్పుడు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్తే మీరు అసలు బేర్ చేసే మనస్తత్వం కాదు మీది. ఎస్ మీకు స్టెబిలిటీ కావాలి, మీ పర్సన్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలని కోరుకుంటారు మీరు. బికాజ్ మీరు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అదే కనిపిస్తుంది. సో నేను నా 100% ఇస్తున్నాను, నా పర్సన్ కూడా నాకు 100% ఇవ్వాలి. సో నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నానో తన సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే మీరు థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో మీకు ఈ రిలేషన్షిప్లో ఉండాలని ఉంది, రిలేషన్షిప్ కావాలని ఉంది అండ్ రిలేషన్షిప్ ఒక లెవెల్కి తీసుకువెళ్ళాలి, రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే మీరు ఖచ్చితంగా థింక్ చేస్తున్నారు. బికాస్ సిక్స్ ఆఫ్ మాండ్స్ మీరు చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి అండ్ మీరు చాలా లాజికల్. మీ పర్సన్ ఎబిట్ ఎమోషనల్, అంటే మీ మీద కన్నా తను ఎమోషనల్ బట్ మీరు ఇక్కడ ఎక్కువ లాజికల్. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలని అయితే ఆలోచిస్తారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ కొంచెం ఓవర్ థింకింగ్ అండ్ ఎమోషనల్ కూడా. సో మీ ఇద్దరు ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీరు కొంచెం ఓకే ఏమవుతుంది, ఒకరోజు మాట్లాడకపోతే నెక్స్ట్ డే మాట్లాడతారులే, బట్ మీ పర్సన్ అలా కాదు. ఆ రోజే గొడవ అయితే ఆ రోజే సార్ట్అవుట్ చేసుకోవాలి, లేకపోతే తను కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తారు. సో అలాంటి మనస్తత్వం ఉంటే మీరు ఆ రోజే సార్ట్అవుట్ చేసుకోండి ఓకే. బికాస్ 1 or 2 days కంటిన్యూ తను ఓవర్ థింకింగ్లో ఎందుకు ఉంచాలి? సో నెక్స్ట్ 72 hours మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడండి. నెక్స్ట్ 72 hours ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మెజీషియన్, ద టవర్ అండ్ 7 of cups. ఓ మై గాడ్, ఇక్కడ యాక్షన్ లేదు.
బికాస్ దట్ అవర్, అగైన్ చెప్పాను, మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అని. ఒకవేళ మీరు ఏమీ జరగట్లేదు, ఇది చిన్న డిస్టర్బెన్స్ అనుకున్నా మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేసే మనస్తత్వం. సో అందుకే మీ పర్సన్ అగైన్ సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదు అని ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, నేను ఫిజికల్గా యాక్షన్ తీసుకోకపోయినా పర్లేదు, నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా పర్సన్ నేను రీచ్ అవుట్ అవుతారు. ఓకే, మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తే ఎస్, ఖచ్చితంగా మీరే యాక్షన్ తీసుకుంటారు, బికాస్ మేనిఫెస్టేషన్ అలాగే వర్క్ అవుతుంది. బట్ ఒకవేళ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీరంటే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు, బట్ యాక్షన్ తీసుకోవాలా లేదన్నది ఒక క్లారిటీ లేదు, బికాస్ తను ఇంకా కొంచెం ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో నెక్స్ట్ 72 అవర్స్లో తన సైడ్ నుంచి అయితే నేనైతే టు బీ హానెస్ట్ యాక్షన్ చూడట్లేదు, బట్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి చాలా ఆబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అండ్ ద ఎంపరర్, బట్ మీ పర్సన్ ఆ ఫీలింగ్స్ ఏమీ బయటకు చూపించట్లేదు. ఎంత అబ్సెసివ్ ఫీల్ అయినా తను బాగానే ఉన్నట్టు, మీ గురించి పెద్దగా పట్టించుకోలేనట్టు, అంటే తనకు ఫరక్ పడదు అన్నట్టు చూపిస్తున్నారు. బట్ ఇన్ డెప్త్ తన లోపల అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీలో కొంతమంది ఏజ్ డిఫరెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు మీ ఇద్దరికి. సో నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నేను యాక్షన్ చూడట్లేదండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ స్కార్పియో అయి ఉండొచ్చు వాటర్ సైన్. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో, నైన్ ఆఫ్ కప్స్, ద హర్మైట్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ హై ప్రీస్టెస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో ఎక్సైన్ అయి ఉండొచ్చు. సో ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బట్ సమ్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది, కొంచెం సెపరేషన్ కనిపిస్తుంది. అండ్ ఇద్దరు ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు. మీరు ఎక్స్ప్రెస్ చేయనంతసేపు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అలాగే ఉండిపోతుంది. సరే, క్లారిఫై చేద్దాం. చూడండి, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరికి ఈగో క్లాషెస్ ఉన్నాయి. ఇద్దరు చాలా స్ట్రబన్, తను కాల్ చేయకపోతే నేను ఎందుకు చేయాలి, తను చేసే వరకు నేను వెయిట్ చేస్తాను అని ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉన్నారు. యా, 2 ఆఫ్ సోర్స్, ఖచ్చితంగా ఇక్కడ నో మూమెంట్ అవుట్కమ్లో అయితే నాకు ప్రస్తుతానికి ఏ మూమెంట్ కనిపించట్లేదు. చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, బికాస్ 2 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ వెరీ 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 స్ట్రబన్. ఇష్టం ఉంది, బట్ మీ ఇష్టాన్ని ఇష్టం కన్నా ఎక్కువ ఇగో కనిపిస్తుంది నాకు. సో మీరు ఇగోకి వాల్యూ ఇచ్చినంతసేపు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో అయితే రైట్ నో ఎటువంటి అప్గ్రేడ్ లేదు. మీకు ఇష్టాలు ఉన్నాయి బట్ నో యూస్, బికాజ్ ఇక్కడ మీరిద్దరూ చూడండి, అగైన్ నేను ఏదైతే చెప్పాను, 9 ఆఫ్ వాండ్స్ అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ. వీల్ ఆఫ్ ఫోర్చూన్ అంటే ఓకే వెయిట్ చేద్దాం, తను చేసేదాకా నేను వెయిట్ చేస్తాను, లేదా ఇంకొక పర్సన్ తను చేసేదాకా నేను వెయిట్ చేస్తాను అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడైతే నాకైతే ప్రస్తుతానికి ఏ మూమెంట్ కనిపించట్లేదు. సో 72 అవర్స్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోరు, అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా తీసుకుని రీకన్సిలేషన్ అవుతుందంటే నో. లైక్ ఎక్కడున్న రిలేషన్షిప్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతుంది, ఇక్కడ నాకు మేజర్ మూమెంట్ అయితే ఏం కనిపించడం లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఓవరాల్. పేజ్ ఆఫ్ వాండ్స్, ద హ్యాంగర్ మ్యాన్ అండ్ 2 ఆఫ్ కప్స్. సో ఫస్ట్ ఎవరైతే స్టాక్ ఎనర్జీలో ఉన్నారో ఫస్ట్ దీని నుంచి అయితే బయటకు రావడానికి ట్రై చేయండి. కొంచెం మీ ఇన్నర్ చైన్ హీల్ చేసుకోండి, కొంచెం ప్లేఫుల్గా ఉండండి, ప్రెజెంట్లో ఉండండి. అండ్ 2 ఆఫ్ కప్స్ అంటే మీలో మీరు ఫస్ట్ కంప్లీట్గా ఫీల్ అయినప్పుడే ఎదుటి వ్యక్తిని మీరు ఇష్టపడగలరు. ఫస్ట్ మీరు మీలో కంప్లీట్గా ఫీల్ అవ్వండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండడం నేర్చుకోండి, దెన్ ఆటోమేటిక్గా మీ రిలేషన్షిప్లో ఉన్న ఒంటరిగా ఉన్న హ్యాపీగా ఉంటారు. అండ్ హై ప్రీస్టెస్ అండర్ ద డెక్ ఏంటంటే మీ ఇంట్యూషన్ నమ్మండి, మీ ఇన్నర్ వాయిస్ నమ్మండి, అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు, ఎప్పుడు రైట్ పాత్ని చూపిస్తుంది. అండ్ 9 ఆఫ్ సోర్స్, డోంట్ ఓవర్ థింక్. ఎవరైతే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారో మీరు ఓవర్ థింక్ చేయొద్దు, బికాజ్ ఓవర్ థింక్ చేయడం వల్ల మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎనర్జెటికల్ మెసేజెస్ చూద్దాం. డోర్ టు వాల్యూ, మీలో చాలామంది మనీని అట్రాక్ట్ చేస్తారు వెరీ సూన్. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది అండ్ మీ వాల్యూ చాలామందికి తెలిసి వస్తుంది. లైక్ కెరియర్ వైజ్ మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. యాక్షన్, మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి, బట్ యాక్షన్ తీసుకోవాలా వద్దని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, యాక్షన్ తీసుకోండి. అండ్ పేషెన్సీ అండర్ ద డెక్, ఎవరైతే ఒక్కొక్క సిచ్యువేషన్ మీకు చాలా మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉందో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా మీరు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. నథింగ్ ఈజ్ దట్ సెట్ ఇన్ స్టోన్. కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్,
మీరు ఎంత చేసినా మీకు ఎటువంటి గ్రోత్ లేదు, ఎటువంటి రిజల్ట్ రావట్లేదు అంటే జస్ట్ సరెండర్ టు ద డివైన్. ఓకే, కన్క్లూజన్స్ ఆ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్. సో మీరు కొన్ని విషయాల్లో అయితే వెరీ సూన్ మీకైతే ఒక కన్క్లూజన్ అయితే రాబోతుంది. సో ఎక్కడైతే రావట్లేదో వాటిని వదిలేయాలి. సో ఎక్కడైతే మనకి రిజల్ట్ వస్తుందో అక్కడే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.